కళ్ళ చూడలే మాననగలు కరువు పెట్టి పొలము దున్నలే ఉన్న రెండు ఎకరాలను కళ్ళ చూడలే మాననగలు కరువు పెట్టి పొలము దున్నలే కనిపించే మూడు సింహాల కన్నా కనబడని నాలుగో సింహమే పోలీస్. కనబడని ఆ నాలుగో సింహంలో పరిమళించే మానవత్వం ఉంది, భద్రత, సేవ. ఇది ఇప్పుడు పోలీస్ నయా స్ట్రాటజీ. పోలీస్ అంటే భయం, గుండెల్లో ఏదో వణుకుంటుంది, కానీ తమలోనూ సేవాభావం ఉందని రుజువు చేశారు ఓ జిల్లా ఎస్పీ. ఆపదలో ఉన్న వ్యక్తికి నేనున్నానంటూ ఆ పోలీస్ భరోసా కల్పించారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. చక్కని గొంతు, ఆ నోటు నుంచి ఏ పాట విన్నా కానీ వినసొంపుగా ఉంటుంది. దేవుడు రెండు కళ్ళు ఇవ్వకపోయినా కానీ ఎక్కడా కూడా తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. నరసింహులపేట మండలం పెదనాగారం గ్రామానికి చెందిన మంతుల నాగప్ప అంతుడు. భగవంతుడు నాగప్పకు ఈ ప్రపంచాన్ని చూసేందుకు రెండు కళ్ళునివ్వకపోయినా కానీ పాడేందుకు చక్కని గొంతునిచ్చాడు. ఆ పాటను నమ్ముకుని ఆత్మస్థైర్యంతో ముందడుగేసి పాటలు పాడేవాడు. మాననగలు కరువు పెట్టి పొలము దున్నలే ఉన్న రెండు ఎకరాలను కళ్ళ చూడలే మాననగలు కరువు పెట్టి పొలము దున్నలే. తనలోని ప్రతిభను మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గుర్తించారు. స్థానిక ఎస్ఐ ద్వారా నాగప్పతో మాట్లాడారు. తనది నిరుపేద కుటుంబమని, ఉండడానికి ఇల్లు కూడా లేదని గ్రహించారు. మానవత్వంతో ముందుకొచ్చి దాతలు నర్సింహులపేట స్టేషన్ సిబ్బంది, మరికొంతమంది దాతలను సహాయంతో ఇళ్లను కట్టించారు. అంతేకాకుండా జిల్లా ఎస్పీనే దగ్గరుండి ఆ గృహ ప్రవేశం కూడా చేయించారు. నాగప్ప అతిథులు గ్రామస్తులతో కలిసి భోజనం కూడా చేశారు. మంచి మంచి పాటలు పాడుతూ గొప్ప స్థానంలో ఉండాలని ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆకాంక్షించారు. పోలీస్ శాఖ తరఫున ప్లస్ కొంతమంది దాతలతో ఇది నూతన గృహ నిర్మాణం చేయడం జరిగింది. ఈ గృహ నిర్మాణానికి ఈరోజు గృహ ప్రవేశానికి నాకు ఒక పిలిచారు కాబట్టి స్పెషల్లీ అందరికీ నా ధన్యవాదాలు. ఇట్లాంటి సమాజానికి యూస్ఫుల్ ఉండే ఇనిషియేటివ్స్కి పోలీస్ శాఖ తరఫున 100% సపోర్ట్ ఉంటుంది. పోలీస్ మీకోసం ఈ ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకొని ఇట్లాంటి ఇనిషియేటివ్స్ మనలో తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళందరికీ ఎస్పెషలీ ఎస్ఐ సత్య గారు, సిఐఎఫ్ సంజు, తర్వాత డిఎస్పీ తొరూర్ సురేష్ గారికి ఎస్పెషలీ నా తరఫున కాంగ్రాట్స్ చేసుకుంటున్నాను. ఇది కాకుండా మీ ఊరు నుంచి ప్లస్ ఈ మండలం నుంచి చాలామంది పెద్ద మనిషి ముందుకు వచ్చి వాళ్ళు సాయం చేశారు కాబట్టి వాళ్ళకు కూడా ఎస్పీగా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇట్లాంటి మీ ఏరియాలో కూడా వేరే ఇష్యూస్ ఉంటే మీరు ముందుకు వచ్చి పోలీస్ శాఖకి చెప్పాలి. మనకెందుకులే అని అనుకుని ఈ రోజుల్లో సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా గ్రేట్ సార్. ఈ విషయంపై మీ కామెంట్ తెలియజేయండి.